हैदराबाद कोविड वैक्सीनेशन प्रक्रिया कोनसागुतोंदी। उस्मानिया जनरल आस्पत्रि लो वैक्सीनेशन को अधिकारुलु पूर्ति एर्पाट्लु चेशारु। टीका तीसुकुन्न तर्वात समस्यलु तलेतिते चिकित्स अंदिंचेंदुकु सिद्धंगा उन्नामंटुन्ना उस्मानिया आस्पत्रि सूपरिंटेंडेंट नागेंद्रतो मा प्रतिनिधि रम्य मुखामुखी। దేశవ్యాప్తంగా ఈ రోజు రెండో దశ కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది। ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే గనుక దాదాపుగా 55 లక్షల మందికి ఈ రెండో విడత వాక్సినేషన్ లో భాగంగా కూడా ఈ రోజు వాక్సినేషన్ ఉన్నాయి। అయితే ఈ ప్రక్రియ మొత్తం దాదాపుగా 2 నెలల కాలం పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది। ఎందుకంటే రోజుకి దాదాపుగా లక్ష మంది వరకు కూడా వాక్సినేషన్ ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ భావిస్తుంది। ఇక ఈ నేపథ్యంలో నేటి ఉస్మానియా సహా హైదరాబాద్ లో చూసినట్లయితే మొత్తం 12 ప్రభుత్వ కేంద్రాల్లో అదే విధంగా 12 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ రోజు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది। ఈ నేపథ్యంలో ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ जनरल वैक्सीनेशन कंटे जाग्रता जरूरत वालक मुझे अंत वैक्सीनेशन मुझे अंत वाले इबंधी वाल ट्राली व्हील चेयर अरेंजमेंट जरिगिंदी। तर्वात वाळ्ळकु फिजिशियन तोटी अनस्थीशिया वाळ्ळतोटी चेकअप चेयिंचुकोवडमु तर्वात वाळ्ळकु उन्नटुवंटि बीपी अटुवंटि अन्नी मानिटर चेसुकुंटू वैक्सीनेशन इच्चि ఒక 30 నిమిషాల అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది। వాళ్ళకి ఏ చిన్న కాంప్లికేషన్ వచ్చినా గాని మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందించడానికి అన్ని సదుపాయాలు చేయాలి। ఇంతకు ముందు కూడా ఏఈఎఫ్ఐ కేసులను ట్రీట్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు। కానీ గతంలో మనం చేసిన వాక్సినేషన్ అనేది చాలా తక్కువ సంఖ్యగా మనం చెప్పొచ్చు ఇప్పుడు చేయబోయేది అంత కంపేర్ చేస్తే। మరి ఈ నేపథ్యంలో ఏఈఎఫ్ఐ కేసులు పెరిగితే ఇబ్బందులు తలెత్తకుండా ఏమైనా మరింత జాగ్రత్త చర్యలు చేపట్టాలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సంఖ్యతోటి సంబంధం లేదు। ఎంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చినా గాని అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చినా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి। ఎందుకంటే ఉస్మానియా టెర్షియరీ కేర్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళకు నంబర్ ముఖ్యం కాదు, ఎవరికి ఏమ ఇబ్బంది కలగకుండా అందరికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏమైనా కాంప్లికేషన్ డెవలప్ అయితే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది। ఇది సంఖ్యతోటి సంబంధం లేదు। కాంప్లికేషన్స్ ఎవరికి వచ్చినా ఏ వ్యక్తికి వచ్చినా గానీ అది మనం మంచి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది। అయితే మొత్తం ఎన్ని సెషన్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అండ్ రోజు ఎంత మందికి ఇక్కడ వాక్సినేషన్ ఇచ్చే అవకాశం ఉంది? ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పుడు ప్రతిరోజు 200 మందికి వాక్సినేషన్ ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది। 200 మందిని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఉంటది। దాని బట్టి అంటే డిమాండ్ బట్టి ఇంకా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సూచనల తోటి ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది। తొలి రోజు వాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతుందని అనుకోవచ్చు। దీనికంటే సాఫ్ట్‌వేర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం పట్ల అవగాహన కొంత తక్కువగా ఉండడం అదే విధంగా వాక్సినేషన్ సాఫ్ట్‌వేర్ ఏదైతే అది కొద్ది క్షణాల క్రితమే అందుబాటులో రావడం కూడా కారణం అనుకుంటారా? ఇంకేమైనా కారణాలు ఉంటాయంటారా? యాక్చువల్లీ సాఫ్ట్‌వేర్ ను అంటే సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం అవగాహన సాఫ్ట్‌వేర్ మీద అవగాహన ఉండకపోవచ్చు। ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంతమంది ఫోన్లు చేస్తే వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది। కొంతమందికి రాలేదంటే ఇక్కడనే కొంత వాళ్ళకు వాళ్ళ సెల్ ఫోన్ తోటి రిజిస్ట్రేషన్ చేసి వాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది। అయితే కొంతమంది ఎవరైతే 45 నుంచి 59 ఇయర్స్ మధ్య ఉండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నారో వాళ్ళు డాక్టర్ సర్టిఫికేషన్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది। మన దగ్గర ముందస్తు నుంచి కూడా వైద్యులు అందుబాటులో ఉంటారు। వాళ్ళు గతంలో వాడుతున్నటువంటి మందులు ప్రిస్క్రిప్షన్ కావచ్చు, వాళ్ళ రిపోర్ట్స్ కావచ్చు తీసుకొస్తే మన దగ్గర దాన్ని సర్టిఫై చేసే అవకాశం ఉందా? అదే ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి పేపర్లు చూసేసి మనము వాళ్ళకు మనము తగిన జాగ్రత్తలు తీసుకొని వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళు అక్కడ కూడా అంతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళకున్న జబ్బు వాళ్ళకున్న ట్రీట్మెంట్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది పెద్ద ఇష్యూ కానే కాదు। అంటే అప్లోడ్ చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్ ఉంటుంది కదా సార్, డాక్టర్ రిజిస్టర్డ్ డాక్టర్ సైన్ చేయాల్సి ఉంటుంది। అయితే వాళ్ళు ఇప్పుడు వేరే చోట్ల నుంచి వచ్చే వాళ్ళు కొంతమందికి ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోయి ఉండొచ్చు, పర్టికులర్ ఫిజిషియన్స్ తెలియకపోయి ఉండొచ్చు, దీనికోసం కన్సల్టేషన్ తీసుకోవడం కొంత ఖర్చు కూడా అనుకోవచ్చు। ఈ నేపథ్యంలో మన దగ్గర ఉన్న డాక్టర్స్ ఇలా సర్టిఫై చేస్తారా? మన దగ్గర కూడా మళ్ళీ వాళ్ళ పాత రిపోర్ట్లను చూసేసి దాని ఆధారంగా వీళ్ళకు మళ్ళీ సర్టిఫికేషన్ ఇవ్వడానికి మనము జనరల్ మెడిసిన్ హెచ్ఓడికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు హెచ్ఓడి జనరల్ మెడిసిన్ కానీ నన్ను కానీ సంప్రదిస్తే వాళ్ళకి ఇక్కడ సర్టిఫికేషన్ ఇచ్చి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఫెసిలిటీస్ కల్పిస్తాం। ఇది అయితే ఈ వాక్సినేషన్ ప్రక్రియ అయితే ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే ఇరువురు వాక్సినేషన్ కూడా తీసుకున్నారు। ఇప్పుడు మనం చూడొచ్చు వాక్సినేషన్ కేంద్రం లోపల రిజిస్ట్రేషన్ కావచ్చు, వాక్సినేషన్కి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వైద్యులు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు। మరోవైపు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటారో వాళ్లతో పాటుగా ఎవరైతే సెకండ్ డోస్ తీసుకోవాల్సినటువంటి అటు ఆరోగ్య సిబ్బంది కావచ్చు అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే మొత్తంగా ప్రజలకి అయితే వాక్సినేషన్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం
विभाग में पूर्ति उचित अंदू एर्पटी जरग्न जरिए अच्छे तोली रोज को रिजिस्ट्रेषन की संबंधी अंत अवगाहन लेको चाल स्वल्पकाल रेजल कृतमे को साफ्टवेर 2.0 की संबंध विवरा नेपथ्य दी संबंधी रिजिस्ट्रेषन जाप्यमें दाने पैन अवगाहन लेकिन वाल रिजिस्ट्रेषन जाप्यम हो तप वैक्सीनेशन की संबंधी वैक्सीनेशन सेंटर की वैचने वाले अंत इकड़कना सेंटर की ने वापी स्पाट रिजिस्ट्रेषन लेकिन वाले वैद्यु सहायम से वाल सेलफोन ने रिजिस्ट्रेषन प्रक्रिया उस्मानिया आस्पत्र में वैद्यु कैमरा पर्सन पुरुषोत्तम तो रम्य ईटीवी न्यूज़ हैदराबाद।